రుణ సంక్షోభాలు ప్రపంచ విపణంలో ప్రతికూలతలతో అగ్ర రాజ్యాలు సహా అన్ని దేశాల వణుకు వీటి మధ్యనే అంతుచిక్కని పరిష్కారాలతో అంతర్జాతీయ సదస్సులు జరిగాయి బ్రిక్స్ తో మొదలై G8 G20 వేదికల్లోనూ ఆర్థిక చిక్కుముడులు ఎలా విపాలన్న తికమకే కీలకమైన డర్బన్ పర్యావరణ మదనము చప్పగానే సాగింది మొత్తంగా ప్రపంచ అభివృద్ధికి చుక్కాని లాంటి సదస్సులు మాంద్యం క్రీనేడల్లో బేజారెత్తిపోయాయి వర్తమాన దేశాల శక్తికి చిహ్నం బ్రిక్స్ 2011 ఏప్రిల్ 14న చైనాలోని సానియాలో జరిగిన మూడో బ్రిక్స్ సదస్సు ప్రపంచ దేశాలను ఆకర్షించింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా భాగస్వాములుగా ఉన్న బ్రిక్స్ సదస్సు ఈ ఏడాది నినాదం విశాల దృక్పథం అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం తీవ్ర ఒత్తిడికి గురవుతున్న సాంప్రదాయ ఆర్థిక వనరులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల అస్థిర పరిస్థితుల ప్రభావంపై బ్రిక్స్ చర్చించింది సుస్థిర సంతులిత అభివృద్ధి ఇంధనం ఆహార భద్రత అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సంస్కరణ సంతులిత వాణిజ్యం వంటి కీలక అంశాల్లో పరస్పర సహకారం ఉండాలని మన ప్రధాని మన్మోహన్ వివరించారు 2011 మే 26-27లో ఫ్రాన్స్ లో డివిల్లీలో 37వ G8 సదస్సు జరిగింది అమెరికా యూకే ఐరోపా సమాఖ్య కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ రష్యా G8 సభ్య దేశాలు ఫుకుషిమా అణు ప్రమాదం ఐరోపా రుణ సంక్షోభం లిబియా సిరియాలో పరిస్థితులు ఇరాన్ లో అణు కార్యక్రమాలపై దీర్ఘ చర్చలు జరిగాయి ఆర్థిక చిక్కుముడులకు ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ పర్యవేక్షణ నిధిని ఏర్పాటు చేయడం వాటికి ఒక పర్యవేక్షకుని నియమించడం ఈసారి G8 సదస్సు ప్రత్యేకత ప్రపంచ వృద్ధి రేటులో 80% వాటా కలిగిన దేశాలు సభ్యులుగా ఉన్న G20 కీలక భేటీ ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో నవంబర్ 3-4న జరిగింది ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ప్రతికూలతలపై సదస్సులో తర్జన భర్జన కనిపించింది అగ్రరాజ్యాల నీరసత్వం స్పష్టంగా గోచరించింది ఐరోపా అప్పుల తిప్పలు అమెరికా వంటి దేశాలు ఆర్థిక అవసరాల కోసం అష్టకష్టాలు పడుతుండడం ఫలితంగా వర్ధమాన దేశాల్లో ఆందోళనల నేపథ్యంలో G20 సమావేశాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి పరస్పర సహకార ద్రవ్య విధానాలు అంతర్జాతీయ ఆర్థిక పర్యవేక్షణలో సంస్కరణలు లాంటి 7 ఆర్థిక సూత్రాలను రూపొందించారు ప్రపంచాన్ని తీవ్రంగా కలవరపరుస్తున్న పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది నిర్వహించిన కీలక సదస్సుకి దక్షిణాఫ్రికా రాజధాని డర్బన్ వేదిక అయింది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 11 వరకు ఈ అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది కార్బన్ ఉద్గారాలు తగ్గించాలన్న ఒప్పందం ముసాయిదా కూడా 2015లో తయారయ్యేట్టు 2020 నుంచి అమలయ్యేట్టు తీసుకున్న నిర్ణయం మినహాయించి సాధించిందేమీ లేదు పర్యావరణ హితానికి అగ్రరాజ్యాల నుంచి ప్రోత్సాహం లేదు పేద దేశాలపై పడుతున్న పర్యావరణ దుష్ప్రభావాలను తగ్గించేందుకు మీనమేషాలే సాగాయి యావత్ పర్యావరణ ప్రేమికులు డర్బన్ సదస్సుపై కోటి ఆశలు పెట్టుకుంటే కఠిన నిర్ణయాలేవీ లేక చప్పగా ముగిసింది ఈ డిసెంబర్ 5న ఆఫ్ఘనిస్తాన్ భవితవ్యంపై జర్మనీలోని బాన్లో జరిగిన అంతర్జాతీయ సదస్సు వివాదాల మధ్య ముగిసింది అంతకు కొద్ది రోజుల ముందే పాక్ సైన్యంపై నాటో దళాలు దాడి చేయడం వివాదాస్పదమైంది ఆ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పాకిస్తాన్ అమెరికా సంబంధాలు పూర్తిగా బీటలు వారాయి ఆ నేపథ్యంలో బాన్ సదస్సును పాక్ ప్రభుత్వం బహిష్కరించింది బాన్ సదస్సులో పాకిస్తాన్ పాత్రే కీలకం 85 దేశాల ప్రతినిధులు 15 అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఐక్యరాజ్య సమితి సభ్యులు పాల్గొన్న సదస్సులో ఆఫ్ఘన్ యుద్ధం ముగింపు అక్కడి రాజకీయ సుస్థిరత కోసం సూచనలు జరిగాయి ఇక ఇంగ్లాండ్ యువరాజు ప్రిన్స్ విలియం మేరీ కేథరిన్ వివాహ వేడుక ఈ ఏప్రిల్ 29న వెస్ట్ మినిస్టర్ చర్చిలో చిరకాల నిచ్చెలనే మనవాడిన ప్రిన్స్ వివాహ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి అతిరథులంతా తరలివచ్చారు దాదాపు 20 మిలియన్ పౌండ్లు వెచ్చించి చేసిన పెళ్లి ముస్తాబులు నభూతో నభవిష్యతి అన్నట్లు జిగేలనిపించాయి బకింగ్హామ్ ప్యాలెస్ మిన్నంటిన సంబరాలు రాజరిక ఠీవిని చాటాయి